यंत्र सेवा पधकान्नि जगन मोहन रेड्डी गारु ओपन चेयटम अन्नी जिल्लालो कूडा मरी कलेक्टर्ल गारि आध्वर्यंलो मंत्रुलु एम्मेल्येलु एम्मेल्सीलु रैतुलंदरू कूडा चाला हापीगा जरुपुकुन्नाम ई कार्यक्रमान्नि एंदुकंटे रैतन्नलकु पेट्टुबडि खर्चु तग्गिंचि आदायं पेरिगे विधंगा मरी ई रोजु ई वैएसआर यंत्र सेवा पधकान्नि तीसुकुरावटम दीनि द्वारा రైతులకు సకాలంలో తక్కువ అద్దలకు ఈ పనిమోట్లని ఈ యంత్రాల్ని అద్దెకిచ్చి వారికి భారాన్ని తగ్గించాలన్న ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా 5260 రైతు గ్రూపుల బ్యాంక్ ఖాతాల్లో 175.61 కోట్ల సబ్సిడీని మరి జమ చేయడం జరిగింది ఇదంతా కూడా రైతన్నలకు వరం అని నేను చెప్పగలను ఎందుకంటే ఈ దేశంలో చాలా సీనియారిటీ ఉన్న నాయకులు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రులైన నాయకులు ఉన్నారు కానీ ఎవరికీ రాని ఇలాంటి గొప్ప ఆలోచనలు జగనన్నకే వస్తున్నాయి అంటే దానికి కారణం వైఎస్ఆర్ కుటుంబం మనసున్న కుటుంబం ప్రజల్ని తమ సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తారు కాబట్టి ఇలాంటి గొప్ప ఆలోచనలతో ప్రతి వర్గానికి కూడా వాళ్ళు తీసుకొచ్చిన పథకాలను చూస్తేనే అర్థమవుతుంది అలాగే రైతు బాంధవుడిగా వైఎస్ఆర్ గారికి ఎంత పేరు ఉందో మనందరికీ తెలుసు తండ్రి రెండు అడుగులు ముందుకేస్తే కొడుకు నాలుగు అడుగులు ముందుకేసి ఆ రైతుల కోసం ఈ రోజు అత్యంత కీలకమైన డిసిషన్ రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి వారికి రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ వాళ్ళు వ్యాపారం చేసేటప్పుడు రైతులు కోరుకునే పెట్టుబడి గిట్టుబాటును రెండు కూడా అందిస్తూ ఈ రోజు రైతుల ఆశీర్వాదాలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరూ గమనించాలి అండ్ ఈ రోజు మీరు చూస్తే ట్రాక్టర్ తో పాటు ఈ రోజు ఏదైతే ఇచ్చారో ట్రాక్టర్ తో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్ 3-పాయింట్ లింకేజ్ హిచ్ డ్రాబర్లు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అంతే కాకుండా ఈ కంబైన్ హార్వెస్టర్లతో ఒక ట్రాక్
ఒక సంవత్సరం పాటు ఉచిత సర్వీసింగ్ అలాగే ఆపరేటర్ కి ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని రైతులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న వ్యాపార యంత్ర పరికరాలతో కలిపి వైఎస్ జగన్ గారి ప్రభుత్వం ఇప్పటివరకు 6781 ఆర్బీకే స్థాయి మరియు 391 క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లకు దాదాపుగా 691 కోట్ల విలువ చేసే ట్రాక్టర్లు కంబైన్డ్ హార్వెస్టర్లు ఇతర పనిముట్ల పంపిణీ చేశారు నిజంగా ఆ పార్టీలో ఉండటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే గతంలో రైతుల్ని ఏ విధంగా పురుగుల్లాగా చూస్తూ వారి మీద కేసులు పెట్టి వారీ జీవితాలను నాశనం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం అందుకే అంటారు చంద్రబాబు నాయుడు రైతులు కుటుంబంలో పుట్టి కూడా రైతు గురించి ఏ రోజు ఆలోచించకుండా రైతుల్ని నాశనం చేశాడు కాబట్టి రైతులందరూ కలిసి ఆయన్ని తరిమి కొట్టారు వ్యాపారం దండగాని రైతుల్ని కష్టాలు కన్నీళ్ళ పాళ్ళు చేసిన మరి చంద్రబాబు నాయుడు నాటి పరిపాలన నాటి దుస్థితిని ఈ రోజు సమూలంగా నిర్మూలిస్తూ వ్యాపారం అంటే పండగ అనే విధంగా రైతన్నలకి అండగా నిలిచిన జగనన్న ప్రభుత్వంలో మనం ఉన్నామని రైతులంతా చాలా గర్వంగా సంతోషంగా ఉంటూ ఈ రోజు జగనన్నకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు చెప్పడం మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు ఒకటే అడుగుతున్నా వీళ్ళకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉందా లేదా పదవులే పరమావధి అనేది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిజంగా ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే మీరు ఏం చేయబోతున్నారు అన్న విషయాన్ని ప్రజలకు మీరు కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసే అవకాశం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా జనాల్ని ఒంటరిగా పోరాటం చేసే ధైర్యం లేక ఒకసారి ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి తీసుకోవడం జరిగింది రెండుసార్లేమో బీజేపీతో జత కలిసి తీసుకోవడం జరిగింది మొన్న ఒంటరిగా పోరాడితే ఆయనకున్న విలువ ఏంటో చంద్రబాబు నాయుడికి బాగా అర్థమైంది అండ్ రెండోది పవన్ కళ్యాణ్ గారు సినిమా అయితే 2.5 గంటల్లో మీరు ముఖ్యమంత్రులు అవ్వచ్చు ప్రధానమంత్రులు అవ్వచ్చు రాష్ట్రపతులు కూడా అవ్వచ్చు కానీ రియల్ లైఫ్ లో రియల్ హీరో ఎవరు అంటే జగనన్నే మీరు రియల్ హీరో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మీరు ఏదైనా చేయగలరు కానీ ప్రజల్లో మీరు చేయలేరు అనేది ఈ కాలం ఏదైతే పిఆర్పి పెట్టారు ఆ తర్వాత జనసేన పెట్టారో ఈ సమయంలో ప్రజలు గమనించారు ప్రజలు చాలా నిశితంగా గమనిస్తారు రాజకీయ నాయకుల్ని వీళ్ళ అవసరాలకు వస్తున్నారా లేదా మన కష్టాన్ని దూరం చేసి మనకు అండగా వస్తున్నారా అని అది బేరూజు వేసి వాళ్ళకి నమ్మకం కలిగిన రోజే మీకు ఓట్లేస్తారు ఆ నమ్మకాన్ని కలిగించుకోవడానికి ప్రయత్నించు గాని ఎంతసేపు బీజేపీతో జత కలుపుదామా తెలుగుదేశంతో జత కలుదామా లేదా జనసేనతో అని వాళ్ళు ఒకరికొకరు పోటీలు పడుకుంటూ పొత్తుల కోసం పదవుల కోసం పాకులాడటం అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇలాంటి పొత్తులు జగన్ గారిని ఏమీ చేయలేవు అప్పుడే చెప్పాం గుంపులు గుంపులుగా ఎంతమంది వచ్చినా ఈ సైడ్ సింహం సింగిల్గా జగన్మోహన్ గారు వస్తారు అండ్ ఈ రాష్ట్రం దేశమంతా తిరిగి చూసే విధంగా ఇచ్చిన మేనిఫెస్టోలో ఆల్మోస్ట్ 95% వాగ్దానాలని 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు అండ్ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలందరి ఆశీర్వాదంతో వారు వన్ సైడ్ అన్నట్టుగానే ముందుకు వెళ్తున్నాం రాబోయే 2024 అయినా అదే పరిస్థితి ఖచ్చితంగా 160 పైనే ఉంటాయండి.